దయచేసి వినండి ట్రైన్ నుండి చెన్నై వరకు వెళ్ళవలసిన గంగా ఎక్స్ప్రెస్ హిందూస్కి ముఖ్యమైన చోటు వచ్చేసి వారణాసి ప్రతి ఒక్కరూ కాశీకి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అని అక్కడ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన కాశీ విశ్వనాథ్ని దర్శించుకోవాలని అలానే గంగా నదిలో స్నానం చేయాలని అనుకుంటారు అంత పుణ్యక్షేత్రమైన ఉత్తరప్రదేశ్లో ఉండే వారణాసిని మన సౌత్ ఇండియాలో ఉండే తమిళనాడు క్యాపిటల్ చెన్నైని కలుపు తిరిగేదే ఈ గంగా కావేరీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సో హాయ్ ఫ్రెండ్స్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ రైల్ జ్ఞాన్ ఈ రోజు వీడియోలో నేను గంగా కావేరి ఎక్స్ప్రెస్ యొక్క హిస్టరీ అండ్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను ఈ వీడియో చివరి వరకు చూసి ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తే మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలా కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ ద్వారా నా గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు సో లెట్స్ డైవ్ ఇన్ టుడేస్ వీడియో గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఐదు రైల్వే బడ్జెట్లో అనౌన్స్ చేశారు అప్పట్లో ఈ ట్రైన్ని చెన్నై నుండి వారణాసికి నడిపేలా అనౌన్స్ చేశారు అలానే ఈ ట్రైన్ ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్గానే అనౌన్స్ చేశారు ఈ ట్రైన్ చెన్నై నుండి వారణాసికి కేవలం ముప్పై రెండు గంటల్లోనే చేరుకునేది అప్పట్లో ఈ ట్రైన్కి అంత ప్రయారిటీ ఇచ్చేవారు అలానే ఈ ట్రైన్కి చెన్నై నుండి రామేశ్వరం మీటర్ గాజ్లో ప్రయాణించే ట్రైన్తో ఒక కనెక్షన్ అనేది ఉండేది ప్రయాణికులు రామేశ్వరం వెళ్ళాలనుకుంటే వారణాసి నుండి ఈ ట్రైన్ ఎక్కి చెన్నైలో దిగి అక్కడి నుండి రామేశ్వరం కోసం చెన్నైలో ప్లాట్ఫామ్ మారి రామేశ్వరంకి చేరుకునేవారు అలా ఈ ట్రైన్ నార్త్లో ఉండే కాశీ సౌత్లో ఉండే రామేశ్వరంని కలుపుతూ ఉండేది ఈ ట్రైన్కి గంగా కావేరీ అనే పేరు ఎలా వచ్చింది అంటే గంగా వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉన్న గోము నుండి పుట్టి అక్కడి నుండి గంగోత్రి రిషికేష్ మీదుగా పుణ్యక్షేత్రమైన హరిద్వార్కి చేరుకొని అక్కడి నుండి ఉత్తరప్రదేశ్కి ప్రవేశించి వారణాసి ద్వారా ప్రవహిస్తుంది అలానే కావేరీ వచ్చేసి కర్ణాటకలో ఉన్న వెస్టర్న్ ఘాట్స్లో ఉండే బ్రహ్మగిరి రేంజెస్లో ఉన్న తలా కావేరి అనే చోటు నుండి బయల్దేరి కర్ణాటకలో చాలా చోట్ల నుండి ప్రవహిస్తూ అక్కడ నుండి తిరుచిరపల్లి మీదుగా తంజావూర్ డిస్ట్రిక్ట్స్ వరకు చేరుకొని అక్కడి నుండి స్ప్లిట్ అవుతుంది అలానే భారతదేశంలో ముఖ్యమైన రివర్స్లో ఈ కావేరీ అనేది ఒకటి అందుకే ఈ కావేరీ రివర్ని గంగా ఆఫ్ సౌత్ అని కూడా పిలుస్తారు కనుక ఈ ట్రైన్ రామేశ్వరంకి ప్రయాణించే మార్గంలో తిరుచిరపల్లి డిస్ట్రిక్ట్ని అలానే తంజావూర్ డిస్ట్రిక్ట్స్ ద్వారా ప్రయాణించడంతో ఈ ట్రైన్కి ముందు చెప్పినట్టు గంగా అలానే సౌత్ ఇండియాలో ఉండే కావేరీని కలుత్తు గంగా కావేరి అనే పేరుని పెట్టడం జరిగింది ఈ ట్రైన్ ఇలా చాలా కాలం అలానే నడిచింది అప్పట్లో చెన్నై వారణాసి మధ్య ప్రయాణించే ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ త్రీ నైన్ వన్ ఫోర్ జీరో మెల్లగా పంతొమ్మిది వందల తొంభైలో ఈ ట్రైన్ యొక్క నంబర్ చేంజ్ అయ్యి సిక్స్ జీరో త్రీ నైన్ సిక్స్ జీరో ఫోర్ జీరోగా మారింది అలానే చెన్నై రామేశ్వరం మధ్య ప్రయాణించే ట్రైన్ నెంబర్ వచ్చేసి ఫోర్ టూ ఫైవ్ నైన్ ఫోర్ టూ సిక్స్ జీరో ఇలా అటు వారణాసికి ఇటు రామేశ్వరంకి ఒక కనెక్టివిటీ అనేది ఏర్పడింది ఎంతో కాలం వరకు కానీ ఈ చెన్నై రామేశ్వరం మధ్య బ్రాడ్గేజ్ పనులు పూర్తయ్యాక ఈ ట్రైన్ సర్వీస్ని రద్దు చేశారు అప్పటి నుండి ఏ కనెక్టివిటీ అనేది లేదు మెల్లగా ఈ ట్రైన్ యొక్క స్టాప్స్ని కూడా పెంచుకుంటూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల సంవత్సరాల మధ్య ఈ ట్రైన్కి స్టాప్స్ కల్పిస్తూ అలానే ప్రయాణించే సమయం కూడా మార్చేశారు అప్పటి నుండి ఈ ట్రైన్ వారణాసికి ముప్పై రెండు గంటల్లో కాకుండా ముప్పై ఏడు గంటలు తీసుకునేది అంటే ఐదు గంటల వరకు డిఫరెన్స్ వచ్చింది అప్పటి నుండి ఈ ట్రైన్కి ఎంత డిమాండ్ ఉన్నా కూడా ఈ ట్రైన్కి ఉండే ప్రయారిటీని ఎప్పుడూ తగ్గించుకుంటూనే వచ్చారు రైల్వేస్ ఈ ట్రైన్ని ఎప్పటికీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు దీనికి తోడు ఈ ట్రైన్ ద్వారా ప్రయాణికులకు రైల్వేస్ ఇచ్చిన అద్భుతమైన షాక్ వచ్చేసి ఈ ట్రైన్ని రెండు వేల ఆరు రైల్వే బడ్జెట్లో అప్పటి రైల్వే మినిస్టర్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ట్రైన్ని అతని స్టేట్లో ఉండే చప్రాకి పొడిగించారు ఈ ప్రపోజల్కి హోల్ సౌత్ ఇండియా ప్రజలు ఒప్పుకోలేదు ఎందుకంటే ఈ ట్రైన్ ద్వారా ఎంతోమంది వారణాసికి చేరుకుంటారు కానీ ఇలా పొడిగించడంతో ఈ ట్రైన్ యొక్క టికెట్స్ కోట కూడా తగ్గిపోతుంది అని ఎవ్వరూ ఒప్పుకోలేదు ఇలా ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా ఈ ట్రైన్ని ప్రజలకు ఇష్టం లేకుండానే బీహార్లో ఉండే చప్రాకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇలా ఈ ట్రైన్కి రైల్వేస్ నుండి ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే వచ్చింది వన్స్ చప్రాకి ఎక్స్టెండ్ చేయడంతో ఈ ట్రైన్ సాయంత్రం నాలుగున్నరకి బయలుదేరేది పోనిలే ఎలా అయినా సర్దుకుందాం అనుకునేసరికి రైల్వేస్ మళ్ళీ ఈ ట్రైన్ ద్వారా రెండవ అద్భుతమైన షాక్ ఇచ్చారు అదే ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ చేంజ్ చేయడం చప్రాలో రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరేలా మార్పులు చేశారు ఇక అప్పటి నుండి ఈ ట్రైన్లో వారణాసి నుండి చెన్నైకి చేరుకోవాలంటే వారణాసికి మిడ్ నైట్ ఒంటి గంట ఇరవై నిమిషాలకి చేరుకునేది అలానే అలహాబాద్కి నాలుగు గంటల ఐదు నిమిషాలకి చేరుకునేది ఇంకా ఇటు వారణాసి నుండి రావాలన్న ప్రయాణికులకు ఈ టైమింగ్స్ చాలా చాలా ఆట్గా మారాయి ఇలా అప్పటి నుండి ఒక ప్రెస్టీజియస్ ట్రైన్ కాస్త ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ డిలేలోనే ప్రయాణించడం మొదలుపెట్టింది డిలే అంటే ఒకటి రెండు గంటలు కూడా కాదు దాదాపు నాలుగు నుంచి ఆరు గంటలు ఆలస్యంగా చేరుకునేది అయినా ఏం చేయలేక అటు సంగమిత్ర ఎక్స్ప్రెస్లో టికెట్స్ దొరకక ఈ ట్రైన్ ఒకటే ఉంది కాబట్టి ఇప్పటిదాకా అలానే కష్టపడుతూ వెళ్తున్నారు అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయా ఈ ట్రైన్కి తగిన ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఈ ట్రైన్ యొక్క స్టాప్స్ని పెంచారని చెప్పాను కదా అప్పటి నుండి ఈ ట్రైన్ని సూపర్ ఫాస్ట్ నుండి డిగ్రేడ్ చేసి ఎక్స్ప్రెస్గా మార్చారు మరలా రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఈ ట్రైన్ని రైల్వేస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ నుండి సూపర్ ఫాస్ట్గా అప్గ్రేడ్ చేశారు అప్పటి నుండి ఈ ట్రైన్ యొక్క నంబర్ చేంజ్ అయ్యి వన్ టూ సిక్స్ సిక్స్ నైన్ చెన్నై సెంట్రల్ చప్రా వన్ టూ సిక్స్ సెవెన్ జీరో చప్రా చెన్నై సెంట్రల్గా మారింది అలానే రెండు వేల పదో సంవత్సరంలో వచ్చిన నంబరింగ్ చేంజెస్ వలన ఈ ట్రైన్ యొక్క నంబర్ చేంజ్ అయ్యి వన్ టూ సిక్స్ సిక్స్ నైన్ చెన్నై సెంట్రల్ చప్రా వన్ టూ సిక్స్ సెవెన్ జీరో చప్రా చెన్నై సెంట్రల్గా మారింది అంతేకాకుండా ఈ ట్రైన్కి అప్పట్లో చాలా కంప్లైంట్స్ ఉండేవి క్లీన్లీనెస్ విషయంలో ఈ ట్రైన్ అసలు క్లీన్గానే ఉండేది కాదు ఏసీ కోచెస్లో అసలు ఏసీ పనిచేసేది కాదు అలానే ఎక్కడ చూసినా కాక్రోచెస్ ఉండడంతో ప్రయాణికులు స్లీపర్ క్లాస్లోనే కాదు ఏసీలో ప్రయాణించడానికి కూడా ఇబ్బంది పడేవారు ఈ ట్రైన్ ద్వారా అప్పట్లో జరిగిన చిన్న సహాయం వచ్చేసి ఈ ట్రైన్కి జనవరి పదిహేను రెండు వేల పన్నెండు నుండి ఖమ్మంలో ఎక్స్పెరిమెంటల్ స్టాప్ అనేది కల్పించారు అలా ఖమ్మంలో కొంతకాలానికి పర్మనెంట్ స్టాప్ కల్పించారు ఈ ట్రైన్ ప్రస్తుత వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ వన్ టూ సిక్స్ సిక్స్ నైన్గా ప్రతి సోమవారం శనివారం చెన్నై సెంట్రల్లో సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకి బయలుదేరి మూడవ రోజు ఉదయం మూడు గంటల యాభై నిమిషాలకి అలహాబాద్ జంక్షన్కి అలానే ఏడు గంటల ఐదు నిమిషాలకి వారణాసి జంక్షన్కి అలానే అదే రోజు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి బీహార్లో ఉండే చప్రాకి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సిక్స్ సెవెన్ జీరో ప్రతి సోమవారం బుధవారం చప్రాలో రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం ఒంటి గంట పది నిమిషాలకి వారణాసి జంక్షన్కి చేరుకొని అలానే అదే రోజు ఉదయం నాలుగు గంటల ఐదు నిమిషాలకి అలహాబాద్ జంక్షన్కి చేరుకొని మూడవ రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి చెన్నై సెంట్రల్కి చేరుకుంటుంది ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి రెండు వేల మూడు వందల నలభై కిలోమీటర్లు ప్రయాణించే సమయం వచ్చేసి దాదాపుగా నలభై రెండు గంటలు ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి గంటకు యాభై ఐదు కిలోమీటర్లు మాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి గంటకు నూట పది కిలోమీటర్లు ఈ ట్రైన్ మొత్తం ఇరవై రెండు స్టాప్స్ లో ఆగుతుంది ఈ ట్రైన్ కి ఐసిఎఫ్ రేక్స్ ని యూజ్ చేస్తున్నారు రేక్స్ వచ్చేసి సదర్న్ రైల్వేస్ ఈ ట్రైన్ సదర్న్ రైల్వే జోన్ కిందకు వస్తుంది ఈ ట్రైన్ యొక్క రేక్ మెయింటెనెన్స్ అంతా బేసన్ బ్రిడ్జ్ జంక్షన్ వద్ద జరుగుతుంది ఈ ట్రైన్ కి రెండు రేక్స్ ఉండగా ప్రస్తుతం ఈ ట్రైన్ కి వన్ టూ సిక్స్ నైన్ వన్ వన్ టూ సిక్స్ నైన్ టూ చెన్నై సెంట్రల్ సత్యసాయి ప్రశాంతి నిలయం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది ఈ ట్రైన్కి చెన్నై నుండి ఇటార్సీ వరకు వ్యాప్ సెవెన్ లేదా వ్యాప్ ఫోర్ లోకోని అక్కడి నుండి చప్రా వరకు డబ్ల్యూడిఎం త్రీ ట్విన్స్ని యూస్ చేసి రన్ చేస్తారు ఈ ట్రైన్కి ప్రయాగ్రాజ్ అలహాబాద్ జంక్షన్లో లోకో రివర్సల్ ఉంది ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఈ ట్రైన్లో మొత్తం ఇరవై నాలుగు కోచెస్ ఉండగా వాటిల్లో ఒక ఏసీ ఫస్ట్ కమ్ టూ టైర్ కోచ్ మూడు ఏసీ టూ టైర్ కోచెస్ రెండు ఏసీ త్రీ టైర్ కోచెస్ పదమూడు స్లీపర్ క్లాస్ కోచెస్ రెండు సెకండ్ క్లాస్ కోచెస్ రెండు ఎస్ఎల్ఆర్ కోచెస్ ఒక ప్యాంట్రీ కార్ ఉంటాయి ఈ ట్రైన్లో ఆన్బోర్డ్ క్యాటరింగ్ ఈ క్యాటరింగ్ అవైలబుల్ ఆప్షన్స్ ఈ ట్రైన్ యొక్క ఫేర్ విషయానికి వస్తే ఈ ట్రైన్లో ఫస్ట్ ఏసీ ఫేర్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయలు సెకండ్ ఏసీ ఫేర్ వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలు థర్డ్ ఏసీ ఫేర్ వచ్చేసి రెండు వేల రెండు వందల పది రూపాయలు స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఈ ట్రైన్ ప్రయాణించే స్టేట్స్ వచ్చేసి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ ఫైనల్లీ బీహార్ ఈ ట్రైన్ ఆగే ముఖ్యమైన స్టేషన్స్ వచ్చేసి గూడూరు జంక్షన్ ఒంగోల్ విజయవాడ జంక్షన్ ఖమ్మం वरंगल सिरपुर कागज नगर बलहर्षा नागपुर जंक्शन इटारसी जंक्शन कटनी, सतना जंक्शन प्रयागराज अलहबाद जंक्शन वाराणसी जंक्शन गाजीपुर सिटी, फाइनली चपरा ఈ ట్రైన్కి ఉండే ప్రాబ్లమ్స్ వచ్చేసి అఫ్కోర్స్ కోర్స్ రెండు పెద్ద షాక్స్ తగిలిన తర్వాత ఎలానో ప్రాబ్లమ్స్తోనే రన్ అవుతుంది కానీ కనీసం ఈ ట్రైన్కి చేసే కోచెస్ని ఐసీఎఫ్ కాబట్టి వీటిని అయినా రిప్లేస్ చేసి ఎల్హెచ్బిగా అప్గ్రేడ్ చేయాలని ఎంతోమంది కోరుకుంటున్నారు అలానే ఈ ట్రైన్కి నెల్లూరు లేదా కావలిలో అలానే మంచిర్యాల్లో స్టాప్ కల్పించాలని ఎంతోమంది భావిస్తున్నారు అలానే మూడో ప్రాబ్లం వచ్చేసి ఈ ట్రైన్లో టికెట్స్ ఎప్పుడూ దొరకాలంటే చాలా కష్టం కనీసం రెండు నెలల ముందైనా బుక్ చేసుకోవాలి దీనికి కారణం సౌత్ ఇండియా నుండి వారణాసికి డైరెక్ట్ ట్రైన్ అయిన సంగమిత్ర ఎక్స్ప్రెస్ తర్వాత ఈ ట్రైనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఈ ట్రైన్ని ఇండియన్ రైల్వేస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ట్రైన్ ఎప్పటి నుండో దాదాపు ఇప్పటికి యాభై సంవత్సరాలు అవుతుంది ప్రారంభించి కానీ ఈ ట్రైన్ని అప్పటి నుండి ఒక బైవీక్లీగానే రన్ చేస్తున్నారు ఎందుకు ఈ ట్రైన్ని అసలు పట్టించుకోరో అర్థం కాదు పోనీ లేని రూట్స్లో ప్రయాణిస్తుందా అంటే అది కాదు ఎంతో డిమాండ్తోనే ఎప్పుడు ప్రయాణిస్తుంది కానీ ఇప్పటికీ బైవీక్లుగానే రన్ చేస్తున్నారు కాబట్టి ప్రయాణికులు ఎప్పటి నుండో ఈ ట్రైన్ని డైలీ లేదా కనీసం వరస్ట్ కేసులో వారానికి నాలుగు రోజులైనా నడపాలని కోరుకుంటున్నారు దీని ద్వారా వారణాసికి వెళ్ళాలంటే కొంతవరకు అయినా ప్రాబ్లం అనేది తగ్గుతుంది ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఈ ట్రైన్కి ముందు చెప్పినట్టు తిరుగు ప్రయాణంలో ఉండే ఆట్ టైమింగ్స్ ఈ టైమింగ్స్ని కనీసం కొంత మారిస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఈ ట్రైన్ చెన్నై సెంట్రల్కి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి అఫీషియల్గా చేరుకుంటుంది దీంతో పాటు ఈ ట్రైన్కి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ట్రైన్ తిరుగు ప్రయాణంలో ఎప్పుడూ ఢిల్లీలోనే ప్రయాణిస్తుంది దీనికి కారణం అండ్ సొల్యూషన్ నెక్స్ట్ చెప్తాను దీని వలన రామేశ్వరం లేదా తిరుచిపల్లి తంజావూర్ మధురై ఇలా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ప్రయాణికులకి కనెక్టింగ్ ట్రైన్స్ అనేవి మిస్ అయ్యే అవకాశం చాలానే ఉంది సో ద మెయిన్ రీజన్ ఫర్ ద డిలే వచ్చేసి ఈ ట్రైన్ ద మోస్ట్ బిజియస్ట్ రూట్ ఆఫ్ నార్దర్న్ రైల్వే అయిన అలహాబాద్ జంక్షన్ మీదుగా ప్రయాణిస్తుంది దీనివలన అక్కడి నుండి ఈ ట్రైన్ ప్రయాణించాలంటే ఎన్నో ఓవర్టేక్స్కి ఎదురవుతుంది ముఖ్యంగా చప్రా నుండి బయలుదేరే సమయంలో కూడా ఇదే పరిస్థితి ఇంకా చప్రాకి వెళ్ళే సమయంలోనే ఒకవేళ ఆలస్యంగా చేరుకుంటే ఇంకా ఏముంది చప్రా నుండే ఆలస్యంగా బయలుదేరే అవకాశం కూడా ఉంది ఇలా చాలా సార్లు కూడా జరిగింది కనుక దీనికి బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి ముందు చెప్పినట్టు ఇది జస్ట్ నా సజెషన్ అలా చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ సో ఈ ట్రైన్ని అలహాబాద్ జంక్షన్కి వెళ్ళనివ్వకుండా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే అలహాబాద్ చౌకీ జంక్షన్ ద్వారా వారణాసికి రన్ చేస్తే చాలా బాగుంటుంది మహా అయితే అలహాబాద్కి డైరెక్ట్గా ట్రైన్ అనేది వెళ్ళదు కానీ వలన ఫస్ట్ అలహాబాద్కి చేరుకునే సమయంలో ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేయక్కర్లేదు లైన్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేయక్కర్లేదు అలానే చాలా సమయం మనకు కలిసి వస్తుంది రెండవది వచ్చేసి ఒక పన్నెండు కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ అనేది తగ్గుతుంది దీనివలన ప్రయాణించే సమయం అనేది కొంతవరకు తగ్గుతుంది మూడవది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ట్రైన్కి లోకో రివర్సల్ అవసరం లేదు సో చాలా సమయం కలిసి వస్తుంది దీనివలన దాదాపు ఒక గంట వరకు కలిసి వస్తుంది అలహాబాద్కి వెళ్ళి అక్కడి నుండి బయలుదేరే సమయంతో చూసుకుంటే ఈ సమయం మిగులుతుంది ఇది మీకు మ్యాప్ ద్వారా చూపిస్తాను క్లియర్గా అర్థమవుతుంది ఇది ప్రయాగరాజ్ అలహాబాద్ జంక్షన్ ఇక్కడికి వచ్చి లోకో రివర్సల్ చేసుకొని వెళ్ళే కంటే ఇక్కడ ఉన్న ఈ చియోకి జంక్షన్ ద్వారా వారణాసి వైపు రూట్ డైవర్ట్ చేస్తే చాలా బాగుంటుంది సో దీని ద్వారా లోకో రివర్సల్ అనే పని తప్పుతుంది సో ఎంతో సమయం అనేది మిగులుతుంది అలానే డిలే అనేది కూడా ఉండదు అయితే నేను ఒప్పుకుంటా అలహబాద్ స్టేషన్కి డైరెక్ట్గా ప్రయాణికులు వెళ్ళలేరు కానీ ఒకటి కావాలంటే అట్లీస్ట్ ఒకటి వదులుకోవాలి కాబట్టి ఆ బిజీ జంక్షన్ నుండి కాకుండా ఈ రూట్ ద్వారా డైవర్ట్ చేస్తే కనీసం ఈ ట్రైన్ ప్రయాణించే సమయం చాలా బెటర్ అవుతుంది అలానే డిలే అయ్యే ఛాన్స్ కూడా చాలా వరకు తగ్గుతుంది మనకు రైల్వేస్ ప్రతి సంవత్సరం ఎన్నో ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ప్రయాణికులకి ఒక కంఫర్టబుల్ జర్నీ ఇవ్వడానికి బాగానే ఉంది కానీ ఇలాంటి ఓల్డ్ ట్రైన్స్ని కూడా కొంత పట్టించుకుంటే చాలా బాగుంటుంది కనుక ఇలాంటి ఒక ప్రెస్టిజియస్ ట్రైన్ అయిన గంగా కావేరి ఎక్స్ప్రెస్ని రైల్వేస్ పైన చెప్పినట్టు ఫ్రీక్వెన్సీ పెంచడం అలానే రూట్ని డైవర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను అలానే ఈ ట్రైన్ యొక్క కోచెస్ని కూడా ఎల్హెచ్పికి త్వరగా అప్గ్రేడ్ చేస్తే ఎంతో బాగుంటుంది అని భావిస్తున్నాను ఇది నేను కాదు ఎందరో భావిస్తున్నారు ఈ ట్రైన్ ద్వారా కవర్ అయ్యే టూరిస్ట్ స్పాట్స్ వచ్చేసి చప్రా ఇక్కడ నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్ క్యాపిటల్ పాట్నాకి చేరుకోవచ్చు అంతేకాకుండా నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న గయాకి చేరుకోవచ్చు వారణాసి జంక్షన్ అలహాబాద్ సత్నా జబల్పూర్ నాగ్పూర్ వరంగల్ విజయవాడ ఫైనల్లీ చెన్నై సో ఇది మన సౌత్ ఇండియాని నార్త్ ఇండియాలో ఉండే వారణాసిని కలుపుతూ తిరిగే గంగా కావేరీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గురించి వివరాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్ విల్ మీట్ టు నెక్స్ట్ వీడియో అంతవరకు సైనింగ్ ఆఫ్ బాయ్